పిఠాపురంలో పవన్ కళ్యాణ్ భారీ రోడ్ షో ర్యాలీ నిర్వహించనున్నారు. పిఠాపురం గొల్లప్రోలు మండలాల మీదుగా ర్యాలీ కొనసాగనుంది. ర్యాలీ అనంతరం పవన్ కళ్యాణ్ ఏలూరు జిల్లా గణపవరానికి వెళ్లనున్నారు. సాయంత్రం 5 గంటలకు మూడు రోడ్ల జంక్షన్ లో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పవన్ కళ్యాణ్ ప్రసంగించనున్నారు. కాసేపట్లో పిఠాపురంలో పవన్ కళ్యాణ్ భారీ రోడ్ షో ర్యాలీ నిర్వహించనున్నారు. పిఠాపురం గొల్లప్రోలు మండలాల మీదుగా ఈ ర్యాలీ కొనసాగనుంది. ర్యాలీ అనంతరం పవన్ కళ్యాణ్ ఏలూరు జిల్లా గణపవరానికి వెళ్లనున్నారు. సాయంత్రం 5 గంటలకు మూడు రోడ్ల జంక్షన్ లో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పవన్ కళ్యాణ్ ప్రసంగించనున్నారు. అప్డేట్స్ మా కరెస్పాండెంట్ అప్పారావు లైవ్ ద్వారా అందిస్తారు. అప్పారావు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఈ భారీ ర్యాలీకి సంబంధించి అప్డేట్స్ ఏంటి? జన సైనికులు ఏం చెప్తా ఉన్నారు? ఏంటి వివరాలు? మరి కాసేపట్లో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పిఠాపురం నియోజకవర్గంలో భారీ రోడ్ షో నిర్వహించున్నారు. ఎన్నికలకు సమయం దగ్గర పడ్డ నేపథ్యంలో పిఠాపురం అభ్యర్థిగా పోటీ చేస్తున్న పవన్ కళ్యాణ్ తన ప్రచార స్పీడును ముమ్మరం చేశారని చెప్పొచ్చు. గడిచిన మూడు రోజులుగా కాకినాడ పార్లమెంట్తో పాటు కోనసీమ జిల్లాలో దాదాపు 7 నియోజకవర్గాల్లోని బహిరంగ సభల్లో పవన్ కళ్యాణ్ ప్రసంగించారు. ఇప్పుడు ప్రస్తుతం అయితే మరి కాసేపట్లో ర్యాలీలో పవన్ భారీ రోడ్ షో నిర్వహిస్తారు. ప్రచారం దగ్గర పడ్డ ఎన్నికల సమయం దగ్గర పడిన నేపథ్యంలో ఎక్కడికక్కడ నియోజకవర్గంలో 100 మెజార్టీ సాధించే దిశగా తెలుగుదేశం పార్టీతో కలిపి ముందుకు సాగుతున్నారు. మరోపక్క చూస్తే ఈ ర్యాలీ సాయంత్రం వరకు కొనసాగుతుంది. అనంతరం అక్కడి నుంచి పవన్ కళ్యాణ్ పశ్చిమ గోదావరి జిల్లా సభకెళ్తారు. రేపు తెలుగుదేశం జనసేన ఉమ్మడి మేనిఫెస్టో నేపథ్యంలో తిరుపతి కూడా వెళ్తారని చెప్తున్నారు. ప్రస్తుతం మన దగ్గర తెలుగుదేశం పార్టీ మాజీ ఎమ్మెల్యే రాష్ట్ర అధికార ప్రతినిధి వర్మ గారు ఉన్నారు. ఒకసారి మాట్లాడి చూద్దాం సార్, ఈరోజు పవన్ కళ్యాణ్ రోడ్ షో ర్యాలీ ఏ విధంగా కొనసాగబోతుంది? ఈరోజు పురుషోత్పట్నం ప్రాజెక్టు లేకపోవడం వల్ల ఎఫెక్టెడ్ ఏరియా ఏదైతే ఉందో గొల్లప్రోలు మండలం, పిఠాపురం మండలం, మరి రోడ్ షో సుమారు 14 గ్రామాలని దగ్గర దగ్గర 85,000-90,000 ఓటర్స్ని వేలు పవన్ కళ్యాణ్ గారు కలిసి భరిస్తుంది. రైతుల యొక్క సమస్యలు కూడా దగ్గరుండి తెలుసుకోవడానికి, పురుషోత్పట్నం లేకపోవడం వల్ల 100 కోట్ల రూపాయలు రైతాంగం నష్టపోయింది. ముఖ్యంగా పిఠాపురం మండలంలో నీరు లేక పంటలు లేవు అని చేత ఆ ఏరియా అంతా కూడా ఈవేళ ప్రతి గ్రామం టచ్ చేయాలనే ఒక ఉద్దేశంతో పవన్ కళ్యాణ్ గారు వెళ్తూ ఉన్నారు. టీడీపీ శ్రేణులు, జనసేన శ్రేణులు అత్యధిక సంఖ్యలో ఎక్కడికక్కడ ఆయన రాక కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. మరొక చూస్తుంటే పిఠాపురంలో తెలుగుదేశం పార్టీ జనసేన కలిసి ఉమ్మడిగా ముందుకు వెళ్తున్నాయి. ఏ విభేదాలు లేకుండా భారీ స్థాయిలో పవన్ గెలుస్తాను అంచనాలు నెలకొన్నాయి. కానీ ఈ నేపథ్యంలో వైసీపీ రకరకాల దుష్ప్రచారం తెలుగుదేశం పార్టీ మీద, జనసేన పార్టీ మీద చేస్తుంది. దాంట్లో మీరు ఏ విధంగా తిప్పు కొడతారని చెప్పచ్చు మీరు? అంటే దీనికి ముందుగా మాట్లాడాలి, మా ఇంటర్నల్ ఇష్యూ చంద్రబాబు నాయుడు గారు మాది ఈ ఉమ్మడి పొత్తు కూటమి పొత్తు యొక్క ప్రయత్నం ఏదైతే పవన్ కళ్యాణ్ గారు చేశారో ఈ దుర్మార్గ పాలన అంతమొందించడానికి చంద్రబాబు నాయుడు గారు, దాని యొక్క ముఖ్య ఉద్దేశం నాకు చంద్రబాబు నాయుడు గారు తెలియజేయడం జరిగింది. దాంతో కూడా నేను సాక్రిఫై చేశాను. అంటే ఈ పరిస్థితిలో మనం కూడా సపోర్ట్ చేయవలసిన బాధ్యత ఉంది కూటమి అని చెప్పి నేను కూడా సాక్రిఫై చేశాను. అదేవిధంగా నేను 4 నెలల క్రితం పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడాను. ఇక్కడ భారీ మెజార్టీతో గెలిపిస్తానని నేను ఆయన కలవకముందే మాట్లాడాం. అలాగే చంద్రబాబు నాయుడు గారికి మాట ఇచ్చాం, ఆయనకు మాట ఇచ్చాం, భారీ మెజార్టీతో గెలుస్తారు. ఇప్పుడు నేను ఒకటే ప్రశ్న అడుగుతున్నా, బ్లూ మీడియా విపరీతంగా ట్రోలింగ్ చేస్తూ ఉంది 3-4 రోజుల నుంచి, మేము ఏదో వైఎస్ఆర్సీపీ పార్టీకి వెళ్తున్నామని అక్కడికి వెళ్తున్నామని. నేను వాళ్ళకి ఒకటే అడుగుతా ఉన్నా, మీరు ఎన్ని విధాల ట్రోలింగ్ చేసినా నా నిజాయితీ కానీ నేను ఒక్కసారి మాటిస్తే అస్సలు వెనక జరిగి ప్రసక్తి లేదు. అది వర్మ ఏంటన్నది పిఠాపురం నియోజకవర్గం తెలుసు. నేను ఒకసారి మాటిస్తే వెనకడుగు చేసేది లేదు. ఈ బ్లూ మీడియా ఎవరైతే చేస్తున్నారో, చేయించి జగన్మోహన్ రెడ్డి ఎవరైతే ఉన్నారో సిగ్గు లజ్జా ఉండాలి విధవులకు అందరికీ. ఎంచేదంటే గెలవలేక ఓటమి భయంతో దుష్ప్రచారాలు చేస్తున్న వైఎస్ఆర్సీపీకి బుద్ధి ఉండాలి. నేను ఈవేళ చెప్తా ఉన్నాను, ఇప్పటికే 15 మంది టచ్లో ఉన్నారు. రేపు కౌంటింగ్ అయినన్నా మీ దగ్గరికి రారు ఎవరన్నా, మొత్తం తెలుగుదేశం పార్టీ జనసేన కూటమిలోకి వస్తారు. పేర్లు కూడా చెప్తాం, మీ సజ్జల రామకృష్ణుడు వస్తాడు, విజయసాయి రెడ్డి వస్తాడు, అందరూ భయంతో వణుకుతున్నారు. అది ముందు అది కాచుకోండి.
మేము క్యారెక్టర్లో ఉన్న మనుషులు, నిజాయితీ ఉన్న మనుషులు, నిబద్ధత ఉన్న మనుషులు, చంద్రబాబు శిష్యులు. మేము ఎక్కడ కూడా ఒకసారి మాట ఇచ్చాక వెనకడుగు వేసేది లేదు. ఈ బ్లూ మీడియా కూడా బుద్ధి జ్ఞానం ఉండాలి. మీ రేటింగ్ పెంచుకోవడం గురించి ఒకరిని విమర్శ చేయడం ఇవన్నీ కరెక్ట్ కాదు. ఈవేళ చెప్తున్నాను, ఇటు గీత గారికి కూడా ఎంతో పలుకుతున్నా, నువ్వు ఓడిపోతున్నావని తెలిసి మా మీద అసత్య ప్రచారాలు చేస్తున్నావు, అది పట్టించుకోవాల్సిన అవసరం లేదు. మేము నీతికి నిజాయితీ కట్టుబడి ఉన్నాం. ఆఖరికి మీ జగన్మోహన్ రెడ్డి కూడా వచ్చి జాయిన్ అయ్యే పరిస్థితి ఉంటుంది, అప్పుడు మీకు అర్థమవుద్ది. ఇది పిఠాపురం వర్మ చెప్తున్నారు. మరి కాసేపట్లో పవన్ కళ్యాణ్ భారీ రోడ్స్ అని నిర్వహిస్తారని, అదేవిధంగా పిఠాపురంలో తెలుగుదేశం జనసేన గట్టి భారీ విజయంతో గెలుస్తున్నామన్న నేపథ్యంలో వైసీపీ దుష్ప్రచారం చేస్తుందని దుష్ప్ర